తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించిన 80039 ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేయడంతో నార్సింగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు రాజశేఖర్ పట్టణ అధ్యక్షులు సందీప్ గౌడ్ల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాల కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు రావటం జరిగిందని ప్రస్తుతం నియమ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారాం బాబు, ఏఎంసీ డైరెక్టర్ సిద్ధు, పట్టణ కార్యదర్శి భూపతిరాజు, పాలకవర్గ సభ్యులు జీవన్, ఎస్సీసీఎల్ నాయకులు ప్రభాకర్, జాప్తి శివనూర్, గ్రామ అధ్యక్షులు యాదగిరి యాదవ్, నర్సంపల్లి తాండా అధ్యక్షులు భాషా నాయక్, రాజశేఖర్, సందీప్ గౌడ్, ఆకుల బాబు, రాజు, స్వామి, రమేష్ పాల్గొన్నారు. నిండు అసెంబ్లీలో నిన్న అసెంబ్లీ సాక్షిగా దాదాపు 1 లక్ష ఉద్యోగాల లోపు ఉద్యోగ నోటిఫికేషన్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రపతి ఉత్తర్వులు రాకుండా వాళ్ళు జోనల్ విధానాన్ని అడ్డుకున్నారు కాబట్టి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం మీద శుభవార్త తెలియజేశారు. గత 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఈరోజు చాలా సంతోషంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. దాదాపు 80039 కొత్త నోటిఫికేషన్లు ఈరోజు జారీ చేయడం జరిగింది. దానికి ఈరోజు యావత్ నిరుద్యోగులంతా కూడా ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన సొంత రాష్ట్రం. గత కొన్ని రోజులుగా మేమందరం నిరుద్యోగులం అందరం కూడా ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్, గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి మన కేసీఆర్, తెలంగాణ ఉద్యమం కోసానికి ఏ రకంగానైతే కొట్లాడినమో, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఏ రకమైతే కొట్లాడినమో, తెలంగాణను సస్యశ్యామలం చేసి నీళ్లతోటి ఇప్పుడు నియామకాలతోటి నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా 91,100 చిల్లర ఉద్యోగాలను భర్తీ చేస్తాం, ఈరోజే నోటిఫై చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన చేశాడు కాబట్టి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల ముఖాలలో ఆనందం విరసిల్లుతుందని, ఈ రకంగా మా మండలంలో, స్థానిక మండలంలో మండల అధ్యక్షుడైనటువంటి బాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులం అందరం కలిసి కూడా కేసీఆర్ సార్ గారికి పాలాభిషేకం చేసి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఉస్మానియాలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఒకప్పుడు అదే గడ్డ నుంచి, అదే క్యాంపస్ నుంచి ఉద్యమం కోసానికి ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు ఉన్నారు. కానీ ఈరోజు నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉండి ఈరోజు ఎంతో మంది ఈ విద్యార్థులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేసుకున్నారో ఈరోజు వాళ్ళందరి ప్రాణాలు కూడా శాంతి చేకూరుతుందని మేము ఈ రకంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.